ॐ गणानां गणान्त्वा गणपतिगुं हवामहे कविं कविनामपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आणश्रुण्वन्नुतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धे नाम वित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ഓം മുക്ത്രുമഹേമണിളധവളച്ഛാർമുഖൈസ്ത്രീക്ഷണൈ യുക്തനിബദ്ധരത്നമുകുട്ടാം തത്വവർണാത്മകം ഗായത്രീം വരദയാശകുഭ്രം കളം ഗദാ ശക്താ അരവിന്ദയുഗളം ഹസ്തൈർവഹം ഭജ വിഷ്ണു വ്യാസായ വിഷ്ണവേ നമോ വൈ ബ്രഹ്മണധേ വാസി നമോ നമ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం అమ్మవారి అనుగ్రహంతో ఈ రోజు నుంచి కూడా మనం చాలా పరమ పవిత్రమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి శ్రీదేవి భాగవతాన్ని మనం అందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వినే ప్రయత్నాన్ని చేద్దాం చాలా అద్భుతమైనటువంటి పురాణం ఏది అంటే కనుక ఈ దేవి భాగవతమే అది మీరు రోజు వింటూ ఉంటే మీకు ఆటోమేటిక్గానే మీకు అర్థమవుతుంటుంది ఒక్కసారి వినడం మొదలు పెడితే ఇంకా మానాలి అని అనిపించదు అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలన్నీ కూడా ఈ దేవి భాగవతంలో దాగున్నాయి అసలు మనిషి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాడో ఏమి తెలియటం లేదో ఏ అనుమానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ దేవి భాగవతం పటాపంచలు చేస్తున్న అందరూ అనుమానం ఏమీ లేదు మనం ఎవరైతే దేవీ దేవతలు అనుకుంటున్నామో లేదా మనం ఏదైతే గొప్ప దేవుడు అనుకుంటున్నామో ఆ దేవుళ్ళందరినీ కూడా సృష్టించింది ఎవరు అంటే కనుక ఈ అమ్మవారి అందుకనే దీని పేరు దేవీ భాగవతం చరాచర సృష్టి అంతటికీ ఆది మూలం ఈ చరాచర సృష్టి అంతటినీ ఉద్భవించేటటువంటిది లేదా సృష్టించేటటువంటిది ఈ అమ్మవారే అందుకనే అమ్మవారికి ఒక స్వరూపం కానీ ఒక ఆకారం కానీ ఒక పేరు కానీ ఒక పుంసకత్వం కానీ నపుంసకత్వం కానీ స్త్రీత్వం కానీ ఇటువంటి లక్షణాలు ఏమీ లేవు అందుకనే ఈ అమ్మవారి పేరు చైతన్య స్వరూపిని లేదా శక్తి అంటారు అందుకనే అమ్మవారిని ఏమంటారు అమ్మవారు శక్తి అండి అంటారు శక్తి అంటే ఏంటి శక్తి అంటే చైతన్యము అని అర్థం ఈ సృష్టి అంతా దేని మీద ఆధారపడి ఉంది చైతన్యం మీద ఆధారపడి ఉంది అంటే చైతన్యం లేకపోతే ఏమీ లేదు అసలు మనం కూడా బతుకున్నామంటే మనలో ఏదో చైతన్యం ఉంది కాబట్టే ఏ చైతన్యం లేకుండా ఉన్నామంటే శవం చైతన్యంతో ఉన్నామంటే కనుక మనం జీవం కదా అంటే మనలో ఉన్నటువంటి అమ్మవారే ఆ చైతన్య స్వరూపమే మనల్ని బతికించి మాట్లాడేలాగా వినేలాగా పనిచేసేలాగా మనల్ని నడిపిస్తోంది కదా మనల్ని ఎలాగైతే ఆ చైతన్య స్వరూపం నడిపిస్తుందో అదే చైతన్యం దేవతలని కూడా నడిపిస్తోంది అదే చైతన్యం ఈ చరాచర సృష్టి అంతటిని కూడా నడిపిస్తోంది అయితే ఎవరా చైతన్యము ఎవరా శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించడానికి కూడా కారణమైనటువంటి శక్తి ఎవరు అంత గొప్ప విశేషం ఉన్నటువంటి అమ్మవారు ఎవరు ఆ విశేషాలు తెలిపేటటువంటిదే భాగవతం ఈ దేవీ భాగవతం అనన్య సామాన్యం ఇంచేది కనుక అసలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ అసలు ఈ మానవ జన్మ ఎత్తడమే ఎన్నో పుణ్యాలు చేస్తేనో ఎన్నో జన్మలు దాటితేనో కానీ మనం ఈ మానవ ఎత్తాం అసలు మనం ఎన్ని జన్మలు ఎత్తాము ఆ జన్మలు ఎలా ఉంటాయో ఒకటి ఇప్పుడు దేవీ భాగవతంలో మనం వింటాం అలాంటి అద్భుతమైనటువంటి అదృష్టం మనకు పట్టింది కాబట్టి మానవ ఎత్తాం అందులోను మానవ జన్మెత్తిన తర్వాత కూడా హైందవ సంస్కృతి సాంప్రదాయంలోను భారతదేశంలో పుట్టడం ఇంకో పెద్ద యోగం అంతా పుట్టిన తర్వాత అందులో మన తెలుగు వాళ్ళుగా పుట్టడము అందులోను కూడా వేద విద్యలన్నీ కూడా అభ్యసించేటటువంటి జిల్లాలలో పుట్టడము వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు మనకి ఇంకా లభించడము అలాగే పురాణాలన్నీ వినే అవకాశం మనకు కలగడము ఇంకా అదృష్టం ఇలా అవకాశం కలిగితే అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి పురాణాలు వినే ప్రయత్నం చేస్తారు ఇలాంటి పురాణాలను వినడంతో పాటుగా విన్నటువంటి దాంట్లో ఉండేటటువంటి భావాన్ని అర్థం చేసుకుని ఉపాసించే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు కాబట్టి ఆ ఉపాసించినటువంటి దాంట్లో మోక్షం వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు కాబట్టి అందులో మనం ఒక భాగం అవుతున్నాం కాబట్టి మనం ఇంకా అదృష్టవంతులు ఎవరైతే దేవి భాగవతాన్ని మానకుండా వింటారో వీళ్ళందరూ కూడా నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు అందులో అనుమానం ఏమీ లేదు ఈ విషయం మనకి వింటూ ఉంటే మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది అంత గొప్ప విషయం అనన్య సామాన్యమైనటువంటిది ఏదైనా ఉంది అంటే ఇదే అయితే అనుమానంతో కానీ లేదా అసలు ఒక మతాన్ని ఆచరించేటప్పుడు కానీ ఒక దేవతను ఆరాధించేటప్పుడు కానీ అసలు తెలుసుకోకుండా ఆరాధించ ఆరాధించద్దు అన్నారు ఇంచేతంటే కనుక తెలుసుకోవాలి ఫస్ట్ అదేంటి మనం దేన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు నమ్మక్కర్లేదు అందులోనూ మన భారతదేశంలో సనాతన ధర్మంలో వైదిక సాంప్రదాయం ప్రకారంగా ఏం ఆచరించినా ఏ సాంప్రదాయం ఆచరించినా ఏది గుడ్డిగా నమ్మక్కర్లేదు ప్రతిదానికి హేతుభూతం ఉంటుంది ఆ ఒక ఆధారం ఉంటుంది కాకపోతే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం ఎవడో చెప్పింది వినయడమే తప్ప అసలు మనం ఎప్పుడు గ్రంథాధ్యయనం చేయం లేదా ఇలాంటి పురాణం వినం ఇంచేతనంటే పురాణం ఎందుకు వినాలి అంటే కనుక పురాణాలలో అన్ని రకాల ధర్మ సూక్ష్మాలు ఇందులో ఇమ్ముడీకృతమే ఉంటాయి మనం ఏదైతే తెలుసుకుందాం అనుకుంటున్నామో ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ పురాణాల్లో ఉంటాయి కాకపోతే మన దురదృష్టం ఏమిటంటే పురాణాలు చదివే ఖాళీ ఉండదు సరే చదివే ఖాళీ లేదు పక్కన పెట్టేయండి కనీసం వినడానికైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందులో విషయం తెలుస్తుంది విందావా అంటే అందులో కూడా కల్పితాలు చెప్పేవాళ్ళు చాలామంది తయారయ్యారు లేదా ఏదో ముట్టుకుని వాళ్ళు చాలామంది తయారయ్యారు సొంత ప్రజ్ఞను చూపించుకునే వాళ్ళు చాలామంది తయారయ్యారు లేదా లౌకికపరమైనటువంటి విషయాలు చెబుతూ పురాణాలు చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు దీనివల్ల ఏమిట్రా అంటే ఎవరికైనా సరే పురాణం విందావా మొదలుపెడితే మొదలు పెడితే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియట్లేదు సరి కదా లోకాభిరామాయణం ఎక్కువైపోతుంది అంటే లోకంలో ఉండే విషయాలు తప్ప అందులో పురాణం ఉండదు అమ్మవారి గురించి ఉండదు అయితే ఇలాంటి వాళ్ళ గురించే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఏమిటంటే కనుక సంపూర్తిగా దేవీ భాగవతాన్ని పూర్తిగా చెప్పాలి ఎందుకంటే చాలామంది దేవీ భాగవతాన్ని చెప్పారు కానీ అయితే ఎవరిని విమర్శించాలని ఎవరిని తక్కువ చేయాలని కాదు కానీ వాళ్ళకి ఏ ఆలోచన చేత చెప్పారో తెలియదు కానీ లేదా వినేవాడు సరిగ్గా లేకో కాలం సహకరించకో లేదా అమ్మవారి అనుగ్రహం ఏదో తెలియదు ఏది ఏమైనా సరే సంపూర్తిగా దేవి భాగవతాన్ని ఇప్పటిదాకా కూడా సరిగ్గా ఎవరు చెప్పలేదు అనేటటువంటిది మాత్రం ఒక చాలామంది చెప్పినటువంటి విషయం అని చేత దాన్ని దృష్టిలో పెట్టుకుని సరే ఈ భాగవతం వినాలి అని చాలామంది కుతూహలపడుతున్నారు కాబట్టి మనం ఎందుకు చెప్పకూడదు అనేటటువంటి కుతూహలంతో అమ్మవారి అనుగ్రహంతో ఈ దేవి భాగవతాన్ని సంపూర్తిగా అంటే ఏది వదిలేయకుండా పూర్తిగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క దేవి భాగవతాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి వినేవాళ్ళందరూ కూడా శ్రద్ధగా వినండి అయితే ఈ అమ్మవారు ఈ ఎవరైతే మనం ఇప్పుడు దేవి భాగవతం చెప్పుకుంటున్నామో ఈ స్వరూపుని ఏమిటా అంటే కనుక సృష్టించేటప్పుడు సృజన స్వరూప రక్షించేటప్పుడు పాలన స్వరూప సంహరించేటప్పుడు రుద్రస్వరూపంగా అమ్మవారు మనకి కనపడుతూ ఉంటారు అయితే పరాపశ్చంతి మధ్యమ వైఖరి భేదాలతో ఉన్నటువంటి వాక్కు కూడా ఆ అమ్మవారి యొక్క స్వరూపమే ఎంత గొప్ప అమ్మవారు అయితే త్రిమూర్తులు కూడా ఈ అమ్మవారిని పూజించి ప్రసన్నరాలు చేసుకుని ఆ అమోఘమైనటువంటి శక్తిని పొంది సృష్టించడానికి మహావిష్ణు స్వరూపం ఎత్తునటువంటి మహావిష్ణువు సృష్టి యొక్క ఏదైతే బ్రహ్మగారు ఉన్నారో ఆయన సృష్టి చేయగలుగుతున్నారు అలాగే శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సృష్టిని స్థితించగలుగుతున్నారు అంటే కనుక స్థితి అంటే పోషించడం అనమాట పోషించగలుగుతున్నారు అలాగే ఎవరైతే ఈశ్వరుడు అనేటటువంటి వాడు ఉన్నాడో ఆయన సంహరించగలుగుతున్నాడు కాబట్టి సృష్టించి లేదా స్థితిని కలిగించి సంహరించేటటువంటి శక్తి వాళ్ళకి వాళ్ళకెక్కడ నుంచి వస్తుంది అంటే కనుక అది ఒక అమ్మవారి చైతన్య స్వరూపం నుంచి వచ్చినటువంటి చైతన్య శక్తి అమ్మ స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారి నుంచి వస్తుంది అలాంటి అమ్మవారి యొక్క గాథ అలాంటి అమ్మవారి యొక్క చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆరాధించేటటువంటి శక్తి ఒకటి ఉన్నది ఆ శక్తి ఎవరు అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మనం ఎలాగైతే తెలుసుకోవాలని అనుకుంటున్నామో అలాగే ఊకానొక సమయంలో శౌనికాది మహాములందరూ కూడా మనకిలాగే తెలుసుకోవాలి అనుకుంటారు అయితే పూర్వకాలంలో ఏమిటంటే కనుక నైమిషారణ్యము అని ఒక అరణ్యం ఉంది ఇప్పటికీ ఉంది కానీ అది అరణ్యంలా లేదు సరే పూర్వకాలంలో నైమిషారణ్యము అని ఒక అరణ్యం ఉంది అయితే ఈ నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉండేవారు అయితే అక్కడే ఎందుకు తపస్సు చేసుకోవాలండి అంటే కనుక సాధారణంగా ప్రస్తుతం కలియుగం కలిపురుషు ప్రభావం ఈ కలిపురుష ప్రభావం చేత కలి ఏం చేస్తాడు అంటే కనుక ఇలాంటి పురాణాలను వినవ్వడం లేదా వేరే వేదో వినాలనిపిస్తుంది వేరే వేదో చూడాలనిపిస్తుంది తప్ప ఇలాంటి పురాణాలను వినడానికి కానీ లేదా ధర్మం వినడానికి కానీ సత్కర్మ చేయడానికి కానీ కలిపురుష ప్రభావం చేత అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ చేయకుండా ఉండే ప్రాంతం ఏమిటి కలిపురుషుడు ఆవహించకుండా ఉండే ప్రాంతం ఏంటి లేదా ధర్మం ధర్మబద్ధంగా ఉండేటటువంటి ప్రాంతం ఏమిటి అంటే కనుక ఈ భూమి మీద నైమిషారణ్యంలో ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ నాలుగు పాదాల ఎందు ఉంటుందయ్యా అక్కడికి కలిపురుషుడు ప్రవేశించలేడయ్యా కాబట్టి ఋషులందరూ కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పారు కాబట్టి ఈ ఋషులందరూ కూడా ఈ నైమిషారణ్యంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ సూత్రుల కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ సూత్రవారు అంటే ఎవరు అంటే కనుక వ్యాసుడు యొక్క ప్రియ శిష్యుడు అంటే వ్యాసులు వారు చాలామంది శిష్యులు ఉంటే అందులో చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు ఈ సూత్రువారు వ్యాసులవారు వారు ఏంటంటే కనుక ఏవైతే పురాణాలు ఉన్నాయో ఈ పురాణాలన్నీ కూడా సూతులు వారికి చాలా విశదీకరించి వివరించారు కాబట్టి సూత్రుల వారికి తెలియని విషయం లేదు అన్ని రకాల విషయాలు సూత్రులవారికి తెలుసు కాబట్టి శౌనికాది మహాములందరూ కూడా సూతుడు గారికి శిష్యులయ్యారు అయితే నైమిషారణ్యంలో ఈ శౌనికాది మహాములు సూతులు కూర్చునుంటగా ఈ నైమిషారణ్యంలో ఏం జరుగుతుంది అంటే కనుక ప్రతిరోజు కూడా ఈ ఋషులు అందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు అరణ్యంలో ఆ నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఈ మధ్యలో ఖాళీగా ఉండేటటువంటి సమయంలో ఈ సూతుల వారి దగ్గరికి వచ్చి ఈ పురాణ విషయాలు కానీ ధర్మపరమైన విషయాలు కానీ భగవత్ విషయాలు కానీ రోజు తెలుసుకుంటూ ఉంటారు సరే ఇలాగా అనేక రకాల పురాణాలు విన్నారు వాళ్ళు అనేక రకాల చరిత్రలు విన్నారు అన్నీ విన్న తర్వాత వాళ్ళకి ఇంకా ఏదో కొంచెం వెలిది కనపడింది ఏమిటి ఆ వెళితి అంటే కనుక ఇంకా ఏదో మనకి తెలుసుకోవాలనిపిస్తుంది ఇంకా ఏదో విషయం ఉంటుంది సంపూర్తిగా మనం ఇంకా ఈ యొక్క విషయాలన్నీ కూడా సంగ్రహించలేకపోయామనేటటువంటి ఒక చిన్న ఉంది సరే ఆ వెలుతి కోసం ఏం అయ్యా అంటే కనుక ఈ శౌనికాది మహమ్మలందరూ కూడా సూతులు వారితోటి అయ్యా మహానుభావ ఇప్పటిదాకా మాకు ఎన్నో రకాల విషయాలు వివరించావు ఎన్నో అవతార గాథలు వివరించావు శివుడి యొక్క చరిత్ర వినిపించావు భస్మ రుద్రాక్షల గురించి వివరించావు ఎన్నో రకాల మహిమల గురించి వివరించావు మేమన్నీ కూడా భక్తిగా శ్రద్ధగా విన్నాం అయితే నీ పుణ్యవాణి మాకు ఎంతో జ్ఞానం వచ్చింది చాలా ఆనందాన్ని పొందాం కూడా వింటూ ఉంటే అయితే ఇప్పుడు మాకు పావనాలలోకెళ్ళ పవన పావనము సునాయాసంగా భుక్తిని ముక్తిని ఇచ్చేటటువంటి మహాపురాణం ఏదైనా ఉంటే కనుక దాన్ని మేము అనుకుంటున్నాం కాబట్టి దయచేసి అటువంటిది ఏదైనా ఉంటే కనుక మాకు సంగ్రహించవయ్యా అనుగ్రహించవయ్యా అని చెప్పేసి అడిగారట అడిగితే శౌనికాది మహాములందరినీ చూసి ఔ మునేశ్వరులారా ఇప్పటికీ మీరు అడగాల్సింది అడిగారయ్యా లోకహితం కోసం చాలా మంచి విషయాన్ని అడిగారు కాబట్టి సర్వశాస్త్ర సారము పరమ పావనము చూడండి సర్వశాస్త్ర సారము అన్నాడు ఇక్కడ అంటే సర్వశాస్త్రాలు చదివితే ఏం తెలుస్తుందో ఈ దేవి భాగవతం వింటే అంత విషయం తెలుస్తుందట కాబట్టి సర్వశాస్త్ర సారము పరమ పావనము అయినటువంటి భాగవతము అని ఒక భాగవతం ఉంది దాన్ని మీకు వినిపిస్తాను మీరు శ్రద్ధగా వినండి అయ్యా అని చెప్పారట అయితే ఆయన చెబుతూ ఇలా చెప్తున్నట్టు అంటే కనుక ఇది వినంత వరకే మిగతా పురాణాలన్నీ కూడా మిగతా తీర్థాలన్నీ కూడా మిడిసిపడేది ఈ దేవీ భాగవతాలు వింటే వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఇంక పటాపంచులు అయిపోయినట్టే అంటే దీనికన్నా ఉత్తమమైనది ఇంకోది లేదనమాట అంత గొప్ప పురాణం ఈ దేవీ భాగవతం సకల పాపాలు పోగొట్టే గండ గండగడ్డలు వంటిదయ్యా ఈ దేవీ భాగవతం అంటే కనుక మహాపాపాలన్నీ కూడా గండగడ్డలతో నరికిస్తే ఏమైపోతాయో అలా పటాపంచలు కాబట్టి అలాంటిది దేవి భాగవతం అయ్యా దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి అన్నట్టు అప్పుడు సౌనికాది మహాములందరూ కూడా స్వతమహామర్షి స్వతమహర్షి చాలా చక్కని విషయం చెప్పారయ్యా మేము వింటాం తప్పకుండా వినండి మేము భక్తిగా శ్రద్ధగా వింటాం విని తరిస్తాం అని చెప్పేసి చెప్పారు ఇక తదుపరి విషయంలో ఇంకా అద్భుతమైనటువంటి దేవి భాగవతం ఉంది అంటే ఇంకా తదుపరి ఏం జరిగిందో అద్భుతమైనటువంటి విషయం ఉంది అది మనం రేపటి రోజున తెలుసుకుందాము అని చెప్పారు కాబట్టి మనం కూడా ఏంటంటే కనుక తదుపరి రోజున ఇంకా దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలిద్దాం న్యాయాన్ని మార్గేన మయం మయేష గోబ్రాహ్మణ్యభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు